కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఏడు తెగుళ్ళు అనే అంశాన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇది నాన్న 5వ తెగులు. 5వ తెగులు గురించి నేర్చుకోబోతున్నాం. వచ్చే కార్యక్రమంలో 6వ తెగులు గురించి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 5వ తెగులను బైబిల్ గ్రంథంలో ఉన్న వివరాలు నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాల్ని మా ప్రాంతాలను మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ మర్మాలు ప్రభువా మేము అర్థం చేసుకునేలాగా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ మర్మాలు మేము తెలుసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మీ మాటకు లోబట్టడానికి మీ కృపను మాకు దయచేయవలసిందని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 5వ తెగులు. 5వ తెగుల్లో దూత దేవుని యొక్క ఉగ్రత అనే పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించారని చెప్పబడ్డాది. అప్పుడు ఆ మృగం యొక్క రాజ్యం అంతా కూడా, అనగా లోకమంతా కూడా కటిక చీకటి కమ్మేసింది. ఇది ఇంకా జరగలేదు, అతి త్వరలో జరుగుతుంది. ఈ 7 తెగుళ్ళు కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదు, ఇవి అతి త్వరలో జరగబోతున్నాయి. 2వ రాకడకు ముందు ఈ 7 తెగుళ్ళు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి వాస్తవంగా నెరవేరుతాయి, ఇవి సాదృశ్యం కాదు. మనకు ఎలా తెలుసు? ఆ ఈజిప్ట్లో వచ్చిన 10 తెగుళ్ళు మోషే గారి కాలంలో, నిర్గమకాండం 7 అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్న ఆ 10 తెగుళ్ళు కూడా వాస్తవంగా జరిగాయి. ఇంగ్లీష్లో లిటరల్ అంటున్నాం. కనుక ఇవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించడం ఏంటి, మృగం ఏంటి, సింహాసనం ఏంటి అనే ప్రశ్న వెంటనే మనకు వస్తుంది. అయితే మృగము ఒక సాదృశ్యంగా వాడారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4 మృగాల గురించి చెప్పబడ్డాది. వాటిని దేవదూతే వివరించారు. దానియేలు, నీవు చూచిన ఈ 4 మృగాలు కూడా 4 రాజులు. రాజు ఉంటే రాజ్యం ఉంటుంది, రాజ్యం ఉంటే ఒక రాజు ఉండాల. దానియేలు గ్రంథం 7వ 17వ వచనం, దానియేలు 7:17లో, దానియేలు నీవు చూసిన 4 మృగాలు కూడా 4 రాజ్యాలు. కనుక ఈ యొక్క 5వ ముద్రలో కూడా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ 5వ ముద్ర గురించి చెప్పబడ్డది. ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క మృగము ఒక రాజు, ఒక రాజ్యము, అనగా కడవరి కాల చివరి దినాల్లో ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ప్రభుత్వం రాజ్యం చేస్తుంది అనమాట. అనేక మంది బైబిల్ పండితులు వివరించేది ఏంటంటే ఈ కడవరి కాలంలో ఈ లోకమంతని కూడా పరిపాలించగలిగే శక్తి సత్తా ఈ యొక్క యుఎస్ఏ, అమెరికా అంటున్నాం కదా, దానికి, పోపుల రాజ్యానికి ఉన్నది. కనుక ఈ 2 కూడా కుమ్మక్కాయి, పోపుల రాజ్యము, యుఎస్ఏ. వారు ఈ కడవరి కాలంలో తక్కిన దేశాలన్నింటినీ కూడా వారి యొక్క ఆధీనంలో ఉంచుకొని పాలన చేస్తారు. వారు దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. కనుక ఏ కార్యాలు? అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగంలో 666 ముద్ర వేసుకుంటేనే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు అనే శాసనం వస్తుంది లోకమంతా కూడా. అయితే దేవుని నమ్ముకున్న వారు ఆ ముద్రను మనం వేయించుకోకూడదు. అలా వేయించుకున్నట్లయితే, ఆ 666 ముద్రను వేయించుకున్నట్లయితే మనకేదో అనుకూలంగా ఉందని మనం రాజీ పడిపోయి కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, ముద్ర వేయించుకుందామని వేయించుకున్నట్లయితే ప్రభు ఏమంటున్నారో చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో ఆ మృగం ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారిని అగ్నిగుండంలో వేసేస్తాను అంటున్నారు. దాన్ని నరకం అంటున్నాం మనం. కనుక అది వేయించుకోకూడదు. మనం అది వేయించుకోకపోయినట్లయితే మనకు చాలా కష్టాలు. మనం కొనకుండా జీవనం ఎలా గడుస్తుంది? ప్రతిరోజు కూడా ఇయో కొనుక్కోవాలి మనం. కనుక ఇది చాలా కష్టకాలం దేవుని యొక్క బిడ్డలకు. ఇన్ని కష్టాలు వారు తెస్తున్నారు కాబట్టి అలా ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వారికి అమ్మటానికి కొనటానికి లేని పరిస్థితి మాత్రమే కాదు, వారిని అనేక రీతులుగా వారు
హింసకు గురి చేస్తారు అని చెప్పబడ్డాది. కనుక దానియేలు గ్రంథం 12:5 మొదటి వచనంలో అప్పుడు మహాశ్రమ వస్తుంది, ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా అటువంటి శ్రమ ఎప్పుడు రాలేదు. అయితే మిఖాయేలు వారి పక్షమున నిలిచి ఎవరైతే తన గ్రంథంలో వ్రాయబడ్డారో వారికి విడుదల కలుగు చేస్తారు అని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఖచ్చితంగా ఇన్ని శ్రమలు దేవుని నమ్మిన వారికి ఈ యొక్క మృగము దాని యొక్క ప్రభుత్వంగా ఈ కడవరికాల ప్రభుత్వం రప్పిస్తాది. కనుక అనగా ప్రపంచం అంతటినీ కూడా, ఇప్పుడు ప్రపంచీకరణ అంటున్నాం మనం, ఆ ప్రపంచం అంతటినీ కూడా పాలించి అందరినీ కూడా వారి యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటారన్నమాట. కనుకనే దేవుడు తన యొక్క శిక్షను ఈ యొక్క మృగం యొక్క సింహాసనం, అంటే ఆ రాజు తన యొక్క సింహాసనం అనగా లోకమంతటి మీద కూడా చీకటి రప్పిస్తారు అని చెప్పబడ్డాది. అయితే దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఏ డోకా లేదు, ప్రభు వారిని కాచి కాపాడతారు, నడిపిస్తారు. కనుక ఈ యొక్క 5వ తెగులు కానీ లేకపోతే 7 తెగుళ్ళు, ఏ తెగులు కానీ లేకపోతే 7 తెగుళ్ళు కూడా కానీ దేవుని నమ్ముకున్న వారికి ఏ కీడు కలగదు, వారికి ఏ విధమైన అపకారం జరగదు. కారణం దేవుడు వారిని కాపాడతారు. ఈ విషయం మనం ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్న ఇస్రాయేలీలకు అంత బలమైన ప్రభుత్వం ఎన్ని శాసనాలు చేసినప్పటికీ దేవుడు వారిని కాచి కాపాడారు, వారిని అద్భుత రీతిగా నడిపించారు. ఆ ఈజిప్ట్ వాసులందరూ కూడా ఎన్నో కష్టాలు పడిపోయారు 10 తెగుళ్ళలో, కానీ దేవుని బిడ్డలకి ఆ కీడు ఆపద వారికి కలగనే కలగలేదు. అదే జరుగుతుంది దేవుని నమ్ముకున్న వారికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు నమ్ముకున్న మనకి ఆ భరోసా ఉన్నదే. ఆయన నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే, ఆయన ఆగిలి వెలుగులో మనం జీవించినట్లయితే మనల్ని దేవుడు కాచి కాపాడతారు. ఈ యొక్క 7 తెగుళ్ళు కూడా దేవుడు తన యొక్క ప్రేమతో మనకు అనుగ్రహించిన ఒక ప్రేమపూరితమైన హెచ్చరిక. యేసు ప్రభు మన కొరకు సిలువ మీద మరణించారు, ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. కనుకనే ఆయన ప్రేమతోనే మనకు ముందుగానే ఈ యొక్క హెచ్చరిక చేశారు. ఎవరికి వస్తాయని చెప్పబడ్డది ఈ తెగుళ్ళని కూడా ప్రకటన గ్రంథం 16:2 వచనంలో, ఎవరైతే ఆ మృగం యొక్క ముద్ర వేయించుకుంటారో, ఆ మృగం యొక్క ప్రతిమకు వారు పూజలు చేస్తారో. మన యొక్క భాషలో నమస్కారం తర్జుమా చేశారు ప్రకటన గ్రంథం 16:2 వచనం. నమస్కారం కాదు, మూల భాష గ్రీకులో కానీ ఆంగ్ల భాషలో కానీ మనం చూసినట్లయితే అది వర్షిప్ అని ఉన్నది, అంటే ఆరాధించుట. ఎవరైతే ఆ మృగాన్ని ఆరాధిస్తున్నారో అనగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చెప్పే రీతిగా వారు ఆరాధనలు చేస్తున్నారు, అంటే వాక్యంలో ఉన్న రీతిని మానేసి, వాక్యంలో ఉన్న విధానాలు మానేసి వారు ఇష్టానుసారంగా పూజలు చేస్తున్నారు, వారికి వస్తాయని చెప్పబడ్డది. కనుక దేవుని నమ్ముకున్న వారికి ఏ డోకా లేదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. కనుక ఈ యొక్క 5వ తెగులు కూడా దేవుడు తన ప్రేమతో ముందుగానే మనకు ఈ యొక్క హెచ్చరిక చేశారు. దీనిని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి కడవరకాల చివరి దినాల్లో ఏ డోకా లేదు. కనుక వాక్యపు వెలుగులో, దేవుని ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనకి ఏ డోకా లేదు. అయితే ఈ లోకమంతా కూడా చీకటి వచ్చేస్తుందంటే ఆ చంద్రుడు నక్షత్రాలు కూడా ఇక ప్రత్యక్షం అవ్వన్నమాట. మరి దేవుడు ఆ చంద్రుడు రాకుండా, నక్షత్రాలు రాకుండా ఆయన ఎందుకు ఆపేస్తారు వాటిని? అంటే మనందరికీ తెలిసిన రీతిగా చంద్రుడిని నక్షత్రాలను కూడా దేవుడే కదా సృష్టించారు. ఆదిగండ మొదటి అధ్యాయం 14-18 వరకు వాక్య భాగం గమనించినట్లయితే 4వ దినాన ఆయన సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని చేశారు. ఆదిలో దేవుడు భూమిని సృష్టించక ముందు ఈ యొక్క లోకమంతా కూడా చీకటితో కమ్మి ఉంది. అప్పుడు దేవుడు వెలుగును కలుగజేశారు. 4వ దినాన దేవుడు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను చేశారు. దేనికంటే రాత్రి వేళ కూడా కటిక చీకట ఉండకూడదన్నది దేవుని యొక్క ఏర్పాటు. కారణం దేవుడు వెలుగై ఉన్నారు, మొదటి యోహాను పత్రిక 4:8 వచనంలో. కనుక ఆయన స్వరూపంలో చేసిన మానవులు కటిక చీకట్లో ఉండకూడదని చంద్రుడిని నక్షత్రాలని చేశారు. దాని ద్వారా మనకి రాత్రి వేళ కూడా చక్కని సరిపడే వెలుగు ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటు. పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు ఈ లోకం సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. కనుక సాతానుని అంధకార శక్తులని, చీకటి శక్తులని మనం సంబోధిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 వచనంలో అంధకార శక్తులని చెప్పబడ్డది. కనుక ఈ యొక్క లోకం అంతా కూడా అంధకారంతో నిండిపోతుంది. 5వ తెగుల్లో పూర్తిగా
చీకటి కమ్ముతుంది. ఎన్ని రోజులు ఎంతకాలమో మనకు చెప్పబడలేదు. కటిక చీకటి వస్తుంది ఐదవ తెగుల్లో. కనుక ఇక ఐదవ తెగుల్లో పూర్తిగా చీకటి, అలాంటిది ఈజిప్ట్లో కూడా కలిగింది. దాని గురించి కూడా వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే దేవుని యొక్క ఏర్పాటులో ఈ భూలోకం అంతట్లో కూడా మానవులు నివసించడానికి కటిక చీకటి ఉండకూడదని రాత్రి వేళ కూడా చంద్రుడిని నక్షత్రాలని ఏర్పాటు చేశారు. అయితే సాతాను యొక్క మోసం వలన ఆ చంద్రుడిని నక్షత్రాలని కూడా అనేక మంది ప్రపంచంలో అది చాలా విచారం. దేవుణ్ణే పూజించాలి మనం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క చంద్రుడు నక్షత్రాలు కూడా మనకి ఉపయోగకరమా, మనకు అనుకూలమా, మనకు మంచిదా అంటే ఖచ్చితంగా. కారణం దేవుడు చేసింది మన మంచి కొరకే చేశారు. అందుకని మొదట అధ్యాయం 31వ వచనంలో గమనించినట్లయితే ఖచ్చితంగా దేవుడు చేసినంతా కూడా చాలా మంచిగా ఉన్నది. వెరీ గుడ్ అన్నారు ఇంగ్లీష్లో. అనగా చంద్రుడు నక్షత్రాలు కూడా మనకు మేలుకరంగా, మనకు ఉపయోగకరంగానే ఉండేలాగా చేశారు. మన కొరకే చేశారు దేవుడు. అయితే సాతాను కుయుక్తి ఏంటో చూడండి. ఆ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని సాతాను మోసం చేసేసి, ప్రజల్ని మభ్యపెట్టేసి, మానవుల మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసి సాతానుడు ఇక చంద్రుణ్ణి, నక్షత్రాలని కూడా పూజించేలాగా చేస్తున్నాడు. కనుక మనము చేయవలసింది ఏంటంటే యేసుప్రభునే పూజించాల. యోహాను సువార్త 8:12 వచనంలో యేసుప్రభు లోకమంతటికీ వెలుగు. కనుక మనము ఆయనను పూజించినట్లయితే ఈ రాబోయే ఆ యొక్క కటిక చీకటి ఐదవ తెగుల్లో మనకి ఏ రీతిగా కూడా హాని కలగదు, మనకి ఏ రీతిగా కూడా నష్టము కష్టం కలిగజేయదు. పూర్వకాలంలో మనందరికీ తెలిసిన రీతిగా ఇక వాచీలు అంటున్నాం, గడియారాలు లేవు. అప్పుడు ఎవరైనా సరే రాత్రివేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా రాత్రివేళ లేచినప్పటికీ వారికి సమయం ఎంత అయిందో తెలుసుకోవాలంటే ఆ నక్షత్రాలే ఆధారం. కాను ఈ గడియారాలు లేవు ఆ రోజుల్లో, పూర్వకాలంలో. ఆ నక్షత్రాలను చూసినట్లయితే వారు చెప్పేసేవారు ఇంత అవుతుంది సమయం అని, దాదాపుగా ఉజ్జాయింపుగా చెప్పేసేవారు. లేకపోయినట్లయితే ఉదయ నక్షత్రం అంటున్నాం, మార్నింగ్ స్టార్ అంటున్నాం ఇంగ్లీష్లో. అది ఎప్పుడైతే కనిపిస్తుందో వారికి తెలిసిపోతుంది ఇక తెల్లవారే సమయం వచ్చేసింది అని. ఆ వేకువ చుక్క రాగానే తెలిసిపోయేది వారికి. కానీ నక్షత్రాలు తరతరాలు ఆది నుంచి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నవి ప్రజలకి. అయితే సాతాను మోసం వలన ప్రజలు, సాతాను యొక్క మోసం వలన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేయబడి వారు ఏం చేస్తున్నారు, వారు పూజిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ నక్షత్రాలను చేసింది ఎవరు, దేవుడు. ఆ దేవుడికి మహిమ ఇవ్వకుండా ఆ నక్షత్రాలకి, చంద్రుడికి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే వారు చేసేదంతా కూడా ఆ యొక్క డబ్బులు సంపాదించడానికి రకరకాల మోసపు మాటల్ని మనకు చెబుతున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాల. కారణం ఏంటి, కీర్తన 31:14 వచనం, 31వ కీర్తన 14 వచనం చూసినట్లయితే మన యొక్క కాలము, మన గతులు, మన స్థితిలో అన్ని కూడా దేవుని చేతిలో ఉన్నవి. దేవుడు సృష్టించారు మనల్ని, దేవునికి తెలుసు మన భవిష్యత్తు ఏంటో, మనం ఏది రీతిగా ఉంటాం అన్నది. రాజు అయిన నెబుకద్నెజర్ గారు, ఆయనకి కళ వచ్చింది. ఆ యొక్క కళ, దాని యొక్క భావాన్ని చెప్పమని ఆ యొక్క జ్ఞానుల్ని, ఆ యొక్క మాంత్రికుల్ని అందరినీ కూడా పిలిస్తే వారందరూ కూడా ఏమన్నారు, రాజా ఇది ఏ మానవుడు కూడా చెప్పలేడు అని చెప్పేశారు, మాకు తెలియదు అని చెప్పేశారు. వారికి మరణశిక్ష వేసేస్తానన్నారు రాజుగారు. అయినప్పటికీ చేసేది లేక, గచ్చంతరం లేక మేము చెప్పలేమని చెప్పేశారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వారు కూడా మానవులే, ఏదో వారి జీవనోపాధి కొరకు వారు కొన్ని విషయాలు కల్పించి చెప్తున్నారు. పలాన నక్షత్రం, పలాన దోషం ఉన్నది నీకు అన్నట్టుగా చెప్తున్నారు. వాటిని మనం నమ్మొద్దు. కారణం ఏంటంటే చాలాసార్లు ఏం జరుగుతుంది, ఏదైనా శుభకార్యం పెట్టుకోవాలంటే వారు ఆ క్యాలెండర్ చూచి దానిలో మంచి రోజు, చెడ్డ రోజు, లేకపోతే ఆ యొక్క శుభగడియలు, ఆ ముహూర్తాలు చూస్తున్నారు. అయితే ఆ విధంగా ముహూర్తాలు చూచి పెట్టిన ఆ వివాహాలు కూడా చాలా సందర్భాలు ఏం జరుగుతుంది, చాలా విచారం ఏంటంటే వారు వివాహానికి వెళ్తున్న సమయంలోనే, ఆ దారిలోనే వారు వెళ్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయిపోయి పెండ్లి కుమారుడు చనిపోయిన సంఘటనలు, కొన్ని సందర్భాల్లో పెండ్లి కుమార్తె చనిపోయిన సంఘటనలు, ఇంకా కొన్ని సందర్భాల్లో వారు పెండ్లై వెళ్ళిపోతున్న సమయంలో వారి యొక్క వాహనానికి యాక్సిడెంట్ అయిపోయి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా చనిపోయిన సంఘటనలు కూడా
మనం అప్పుడప్పుడు ఈ యొక్క వార్తల్లో వింటూనే ఉన్నాం. మరి వారు ముహూర్తాలు చూసుకుని పెట్టుకున్నారు కదా, మరి ఆ ముహూర్తాలు ఏమైపోయాయి? ఆ మంచి గడియలు లేకపోతే ఆ యొక్క శుభ గడియలు, ఆ నక్షత్రాలు ఏమైపోయేవన్నీ అని ప్రశ్నిస్తే దానికి జవాబు దొరకట్లేదు మనకి. మనం నమ్ముకోవాల్సింది మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన మనం నమ్ముకోవాలి. కనుకనే ఈ యొక్క ఐదవ తెగులు ఎప్పుడైతే ఆ మృగం యొక్క సింహాసనం అనగా ఆ రాజు యొక్క రాజ్యంపై కృమ్మరిస్తున్నారో, కటిక చీకటి కమ్మేస్తుంది లోకమంతా కూడా, అనగా చంద్రుడు నక్షత్రాలు కూడా కనిపించవన్నమాట. దేవుడు ఈ రీతిగా తన యొక్క శిక్షను వారి మీదకి కృమ్మరించినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ యొక్క ప్రజలు నాలుగు కరుచుకుంటున్నారంట, ఆ ప్రజలు నాలుగును కరుచుకున్నట్లుగా ప్రకటన 16:10-11 వచనాల్లో వారికి వచ్చిన పుండ్లు బాధలు తట్టుకోలేక దేవుని కూడా దూషిస్తారని చెప్పబడ్డది. ఇంకా జరగలేదు, త్వరలో జరగబోతుంది. అనగా ఎప్పుడొస్తాయి ఈ యొక్క చెడ్డ పుండ్లు పొక్కులు శరీరం అంతా కూడా? మొదటి తెగుల్లో, ప్రకటన 16:2 అనగా మొదటి తెగుల్లో వచ్చింది, ఐదవ తెగులు వరకు కూడా అది కొనసాగుతుంది అనమాట. ఇది ఈ చెడ్డ పుండ్లు వాటి యొక్క బాధ, దాన్ని ఇంగ్లీష్లో బాయిల్స్ అంటున్నాం. కనుక వారు దేవుని తట్టు తిరగకుండా, పశ్చాత్తాపడకుండా దేవుని దూషించారని చెప్పబడ్డది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అనేక సందర్భాల్లో మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, మనకు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా విశ్వాసులకు ఏమంటున్నాం, నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి ప్రభువా, నేను ఆరాధనకు వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, నేను అగో పలానా వారి కంటే ఎంతో మంచిగా ఉంటున్నాను, నాకే కష్టాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని మనం ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కష్టాలు తెచ్చిపెట్టేది సాతాను. కనుక మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద విశ్వాసంతో కొనసాగినట్లయితే, దేవుని మీదే విశ్వాసంతో ఆధారపడినట్లయితే ఈ శ్రమల కష్టాలు బాధలు తెచ్చేవాడు సాతాను. మన విశ్వాసాన్ని ఏదో రీతిగా బలహీనపరచేయాలని సాతాను వేస్తున్న ఆ యొక్క పథకం అది. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభువులోనే విశ్వాసంలో కొనసాగినట్లయితే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని విమోచిస్తున్న దేవుడు, ఆయననే మనం స్తుతిస్తూ కొనసాగినట్లయితే దేవుడు ఆ శ్రమల నుంచి కష్టాల నుంచి మనల్ని గట్టెక్కిస్తారు, మనల్ని దీవిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఐదవ తెగుల్లో వచ్చే ఈ యొక్క భయంకరమైన చీకటి, ఆ యొక్క చీకటిలో దేవుని నమ్ముకున్న వారికి ఏ రీతిగా కూడా ఆపద రాదు, దేవుడు మనల్ని కాపాడతారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మోషే గారు, అహరోన్ గారు ఫరో రాజు దగ్గరికి వెళ్ళారు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మా యొక్క ప్రజలకు ఈ ఈజిప్ట్ నుంచి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వండి అంటే ఆయన భీష్మించి కూర్చున్నాడు. ఆయన హృదయం కఠినమైపోయింది, ఆయన సెలవు ఇవ్వను మీకు, వెళ్ళటానికి వీల్లేదన్నారు. అప్పుడు నిర్గమకాండం 10:22 గమనించినట్లయితే అక్కడ ఈజిప్ట్ అంతా కూడా ఆ యొక్క కటిక చీకటి, థిక్ డార్క్నెస్ అన్నారు, అంటే కటిక చీకటి అనమాట, వచ్చేసింది. 3 రోజుల పాటు తెల్లవారలేదు, అసలు 3 రోజుల పాటు వారికి ఆ యొక్క సూర్యుడే కనిపించలేదు. నిర్గమకాండం 10:23 కూడా గమనించినట్లయితే ఆ యొక్క ఈజిప్ట్ వారికి అంత కటిక చీకటి ఉండి వారు ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయారు వారి ఇంటి నుంచి. కానీ ఇస్రాయేలీలకి ఎప్పుడు వలె చక్కని వెలుగున్నది, వారికి ఎప్పుడులాగే ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, రోజంతా కూడా వారికి ఎండ వచ్చింది వారున్న గోషేను ప్రాంతంలో. చూచారా ఎంతటి అద్భుతాన్ని ప్రభు చూపించేశారో వారికి. ఈ యొక్క ఈజిప్ట్ వారు సూర్యుని పూజించేవారు, అయితే వారు సూర్యుని పూజించినప్పటికీ వారికి ఏ విధమైన సూర్యరశ్మి కూడా రాలేదు. కనుక దీని ద్వారా వారికి తెలిసింది ఏమిటంటే ఇస్రాయేలు దేవుడు ఆయన శక్తి ద్వారానే ఇటువంటి కటిక చీకటి మనకు వచ్చేసిందని వారికి తెలుస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని నమ్ముకున్నట్లయితే మనకి ఈ యొక్క రాబోయే ఐదవ తెగుల్లో చీకటి మనకి చీకటిగా ఉండదు. మనకి ఈ రోజుల్లో రకరకాల లైట్లు, మొబైల్ లైట్లు, ఆ యొక్క బ్యాటరీతో నడిచే లైట్లు, రకరకాల లైట్లు ఉన్నాయి. అయితే పూర్వకాలంలో అవి లేవు కదా, పూర్వకాలంలో నూనె దీపాలు మాత్రమే. అయితే ఆ యొక్క నూనె దీపాలు కూడా పనిచేయకుండా,
అనగా ఆ నూనె దీపాలకి ఎందుకు కూడా ఆ యొక్క కటిక చీకటిలో వారికి వెలిగివ్వలేకపోయాయి. కనుక వారికి వచ్చిన చెడ్డ పనులు బట్టి వారు ఎంతో వేదనతో దేవుని దూషించారు, మారు మనసు పొందలేదని చెప్పబడ్డది ప్రకటన 16:11 ఈ యొక్క 5వ తెగిల్లో. ప్రియ సోదరి సోదరులారా, మనకు వచ్చిన ఆ ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, మనకు వచ్చిన ఆ సవాళ్ళను బట్టి మనం దేవుని దూషిస్తున్నామా, దేవుని ప్రశ్నిస్తున్నామా? అది మనకు తగదు. కాను ఈ యొక్క శ్రమలు తెచ్చిపెట్టేది సాతాను. కనుక దేవుని బిడ్డలుగా మనము ఆయనకు మహిమ చెల్లించాలా. అయితే 3 రోజుల పాటు సూర్యకాంతి రాలేదు ఈజిప్ట్ అంతా కూడా. అయితే వారెంతో వేదన చెందుంటారు. 3 రోజుల పాటు అసలు సూర్యరశ్మే కనిపించట్లేదు, ఏమైపోతుంది మన పరిస్థితి అని. అయితే ప్రియ సోదరి సోదరులారా, వారు గుర్తించింది ఏమిటంటే దేవుని ఎందుకు దూషించారంటే ఈ తెగుళ్ళన్నీ కూడా ఈ యొక్క దేవుని వల్లనే కలుగుతున్నాయన్నది మాత్రం వారు గుర్తించారు. కానీ ఆ యొక్క నిజ దేవుణ్ణి వారు పూజించలేదు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఆ నిజ దేవుడు అంటే ఎవరో వారికి తెలుసు, కానీ ఆయన నమ్మలేదు, ఆయన పూజించలేదు, ఆయన ఆజ్ఞలు పట్టించుకోలేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మనం కూడా ఈ నిజ దేవుని గురించి తెలిసి వాక్యపు వెలుగులో జీవించకుండా, ఆయన ఆజ్ఞలు పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? కారణం ఏంటంటే మనము ఆయన పట్టించుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరం. రాబోయే 5వ తెగిల్లో దేవుని నమ్మని వారికి అనేకమైన శ్రమలు కష్టాలు వస్తాయి. అయితే మనందరికీ తెలిసిన రీతిగా ఇస్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఆ ఈజిప్ట్ వారి సైన్యం కూడా వారిని వెంబడించారు. ఎర్ర సముద్రం మధ్యకు వెళ్ళిపోయారు ఇస్రాయేలీలు నడుస్తూ 6 నెలల్ని. అక ఈజిప్ట్ సైన్యం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుని యొక్క దూత ఇద్దరికి కూడా మధ్యగా వచ్చి నిలబడ్డారు, ఈజిప్ట్ వారికి, ఇస్రాయేలీలు వారికి. నిర్గమకాండం 14:20 గమనించినట్లయితే ఈజిప్ట్ వారికి ఏమో కటిక చీకటిగా కనిపించింది, ఇస్రాయేలీలకి పూర్తి వెలుగు, సంపూర్ణమైన వెలుగు వారికి కనిపించింది. ఆ వెలుగులోనే నడిచి వెళ్ళిపోయారు వారు. కానీ ఈజిప్ట్ వారికి కటిక చీకటి. చూచారా ఎంతటి పరిస్థితి ఏర్పడ్డదో, అక్కడే తేడా వచ్చేసింది. ఈజిప్ట్ వారికి కటిక చీకటి ఉన్నది, ఆ యొక్క సముద్రంలో 6 నెలలు వెళ్తున్న వారికి. దేవుని బిడ్డలకి సంపూర్ణమైన వెలుగు ఉన్నది. కనుక నీ దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. మత్తయి సువార్త 24:35 దేవుడు ఏ మాట చెప్పినప్పటికీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే దేవుని మాటకి ఆ యొక్క సూర్యుడు కూడా లోబడుతున్నాడు, చంద్రుడు కూడా లోబడుతున్నాడు. యెహోషువా గారి కాలంలో ఆయన ప్రార్థించగా వారి యొక్క శత్రువుల్ని సంహరించే వరకు కూడా సూర్యుని నువ్వు అలాగే నిలిచి ఉండాల, చంద్రుడే నువ్వు అక్కడే ఆగిపో అని ఆయన ప్రార్థించగా దేవుని యొక్క శక్తి వలన, యెహోషువా గారు ప్రార్థిస్తే దేవుని యొక్క శక్తి వలన సూర్యుడు అలాగే నిలిచిపోయాడు, రుద్దుకొంకకుండా, చంద్రుడు రాకుండా అలాగే నిలిచిపోయాడు. దేవుని యొక్క మాటకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా లోబడుతున్నాయి. ప్రియ సోదరి సోదరుడా, ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన చెప్పిన రీతిగా చేస్తున్నామా? ఆయన చెప్పిన రీతిగా జీవిస్తున్నామా? ఈ విషయాన్ని మనం గమనించాల. దేవుని యొక్క మాటకు లోబడాల. అలా చేసినట్లయితే అది మనకు మేలుకరం, మనకి క్షేమకరం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. 2వ రాకడకు ముందు ఈ 7 తెగుళ్ళు కూడా వస్తాయి. దేవుని నమ్ముకున్న వారికి ఏ దోకా లేదు, వారిని దేవుడు కాచి కాపాడతారు. దేవుని నమ్మని వారికి, దేవుని మాటకు లోబడిన వారికి ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. కనుక ఈ యొక్క 5వ తెగుళ్ళో ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు ఆయన నమ్ముకున్న వారికి ఉంటుందని మనం గుర్తించాల. ఈజిప్ట్ వారికి అది ఖచ్చితంగా తెలిసిపోయింది. కనుకనే 5వ తెగుళ్ళో వారు నిజ దేవుని గురించి తెలిసినప్పటికీ వారు ఆయన దూషించారు కానీ పశ్చాత్తాపడలేదు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మన పాపాలు పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లయితే అది ఎటువంటి పాపం అయినప్పటికీ ఆయన క్షమిస్తానని 1వ యోహాను 1:9 చెప్పబడ్డది. కనుక మన పాపాలు క్షమిస్తారు, మనకు రక్షణ ఇస్తారు, మనకు భద్రత ఇస్తారు, భరోసా ఇస్తారు. త్వరలో 2వసారి ప్రభు వస్తున్నారు. 7 తెగుళ్ళు అయిపోగానే వెంటనే ప్రభు వచ్చేస్తారు 2వసారి. ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ సమయానికి ముందు ఎవరైనా సరే మరణించినట్లయితే
వారిని మహిమ శరీరాలతో లేపి పరలోకం తీసుకెళ్ళిపోతారు. ఆ ధన్యత నీకు కావాలంటే, ఆ భద్రత నీకు కావాలంటే, ఈ 7 తెగుళ్ళలో ఈ 5వ తెగులు కానీ ఏ తెగులు కానీ మనకి మన కుటుంబాలకి సోకకుండా ఉండాలంటే ప్రభుని నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి 5వ తెగులు గురించిన వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు మీరు సిలువ మీద మరణించారు. ఆ ప్రేమతోనే మాకు ముందుగానే ఈ యొక్క హెచ్చరిక వర్తమానాన్ని తెలియచేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న మేము మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో ప్రవేశించే ధన్యత ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి వారి కుటుంబానికి అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే ఎపిసోడ్లో 6వ తెగులు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలు పాల్గొనండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి దినం కూడా సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.